प्रिपेर महेश्वर తల్లి శ్రీమతి ధనలక్ష్మి గారు తండ్రి శివనారాయణ గారు అమ్మాయి ఉమేష్ కుమార్ గారు ఇదంతా ఇల్లంత శివమయమే అనాథ శివనారాయణ మహేశ్వర కానీ ధనలక్ష్మి తర్వాత జన్మదినం 28/2/2002 ఒక్కరోజు తర్వాత పుడితే 100 ఏళ్ళు నాలుగు కుటుంబాలు చేస్తున్నాడు మోడీ దగ్గర లక్కీగా అటువంటి అన్ని రెండు కుటుంబాలు చేసుకున్న అవకాశం లభిస్తున్నాను మనకు తర్వాత ఊరు ఊరు బల్లిపాడు అత్తిమండలం పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం సంస్కృత వ్యాకరణ శాస్త్రాన్ని ఆచార్య ఎంఏ చదువుతున్నాడు రాష్ట్రీయ కేంద్ర విశ్వవిద్యాలయం తిరుపతి మరి శ్రీ విశ్వవిద్య విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక కేంద్రం పిఠాపురంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య గారి ఆయన దగ్గరే అనుకుంటున్నాను ఆ వేషంలో ఎన్నో పురస్కారాలు పొందారు ఇక ఇప్పటికీ రచగించినట్టుగా పిఠాపురం బల్లిపాడు ప్రఖ్యాతుడై ఆ తర్వాత ఇతర స్థానాల్లో పొందాడు అక్కడ భగవద్గీత పోటీ పెట్టే అన్ని ఫస్ట్ ఎన్ని పుస్తకాలు పొందాడు ఇక్కడ జరుగుతున్నాం ప్రవచనాలు చెప్పేస్తున్నాడు ఆధ్యాత్మిక ప్రవచనం భగవద్గీత ప్రవచనం తల పండితే గానీ తత్వం తలగాకదు ఇదో తల పండుగ అలాంటి వాడే ఇది ప్రవచనాలు చెప్తున్నాడు అంటే ఎంత గొప్పవాడు మనం ఒకసారి పూజిద్దాం ఇవన్నీ పిలిచింది అందుకే అందుకే ఈ కుర్రాడు ఉన్నాడా ఒకసారి విశ్వంతిగా సభ మేము చూసామే ఈ టీవీలో చూస్తున్నాం ఇంత పేరుకి మేము చూస్తున్నాం అందరూ ఆశ్చర్యపోయే రోజు గరిగపట్ల నరసింహ గారు మార్పులు వచ్చినప్పుడు ఆయన అప్పటికి సదావధాని కూడా కాదు మామూలు అవధాని నన్ను ఎంపేసుకుంటే నన్ను మార్పులు ఎంపేసుకుంటాడు ఇప్పుడు కూడా ఇప్పుడు ఆ మార్పులు అందరూ కూడా అబ్బా గరిగపట్ సార్ టీవీలో చూస్తున్నాం సార్ టీవీలో చూస్తున్నాం ఎంత ఆనందపడతారు మా కళ కూడా ఎంత ఆనందపడతారు రేపు కూడా మనందరికీ అలా ఆనంద సాక్యం కలగాలని మిమ్మల్ని చూద్దాం అది ఎవరి నాన్న గురించి చెప్పాలంటే ఎందుకంటే తెలుసుకున్నాం సార్ ఎక్కడో అమ్మ ఎక్కడ మనం చెప్పినా ఏదో పట్టిని చెప్తే ఆ పట్టిని చెప్పిన తల్లిదండ్రులు చెప్పాలి ఒక వ్యక్తి పరిచయం చేస్తే తల్లిదండ్రులు చెప్పాలి ఇంకా సార్ ఎందుకంటే పరిచయం అక్కడ ఎన్ని చేయడానికి తెలుసుకోవచ్చు కదా కాబట్టి అవసరం వెళ్ళిపోదాం నాన్న నువ్వు ప్రార్థన చేసుకుంటావు భగవంతుడు ప్రసన్నం చేసుకుంటూ మామూలు ఓం శ్రీ గురు నమః పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే కృల్లార విద్యాయత పత్ర నేత్ర యేన త్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః మూకం కరోతి వాచారం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అని కృష్ణ పరమాత్మ ప్రార్థిస్తూ కృష్ణ పరమాత్మ ఎటువంటి వారంటే మూకం కరోతి వాచారం ఎవరికైతే మాటలు రావో అటువంటి మాటలు రానటువంటి వాడిని కూడా ఎంతో గొప్ప తత్వజ్ఞానాన్ని బోధించేవాడిగా చేయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి పరమాత్మ అలాగే పంగుం లంఘయతే గిరిం అని చెప్పారు అంటే కుంటివాడి చేత కూడా ఎంత ఎత్తైన పర్వతానైనా ఎక్కించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి పరమాత్మ యత్కృపాతమహం వచ్చే పరమాన్న మాధవం అటువంటి పరమశక్తివంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను ఈ అవధాన కార్యక్రమంలో మొట్టమొదటిగా నమస్కరిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ప్రబోధించినటువంటి భగవద్గీతపై ఈ అవధానం జరుగుతుంది. ముందుగా వారు చెప్పారు అష్టావధానం అంటే సాహిత్యానికి పరిమితమై ఉన్నటువంటి విషయంగా నేటి కాలంలో కనిపిస్తున్నప్పటికీ కూడా అవధానము అనేటువంటిది మొట్టమొదటిగా వేదాల నుండి మన తెలుగు భాషకి వచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. మొట్టమొదటిగా వేదావధానం జరిగింది, దాన్ని అనుసరించి సాహిత్య అవధానం జరిగింది, అలాగే క్రమంగా పూర్వకాలం నుండి ఈ గీతావధానం, గణితావధానం, జ్యోతిషావధానం ఇలా అనేక రకాలైనటువంటి అవధానాలు ఉన్నాయి. కేవలం సాహిత్య రంగంలో ఉండేటువంటి అవధానం మాత్రమే కాదు, ఇవి కూడా అవధానాలుగా విఖ్యాతి చెందాయి ఆ కాలంలో. కానీ
కానీ కాలం గడిచే కొద్దీ ఏమైందంటే ఇటువంటి అవధానాలన్నీ కూడా లోపించాయి. కేవలం సాహిత్య అవధానం అనేటువంటిది విశ్వవిఖ్యాతిని పొందింది. సాహిత్య అవధానం ఎందుకు పొందిందంటే దానికి ఉన్నటువంటి స్థాయి అది. మిగతా ఉన్నటువంటి అవధానాలకి కొంత పరిమితి ఉంటుంది, వాటికి ఆ సాహిత్య అవధానానికి పరిమితి అనేటువంటిది ఉండదు, సిలబస్ అంటూ ఉండదు. దీనికి సిలబస్ అనుకోండి, భగవద్గీత గ్రంథం అటు చూసినా ఇటు చూసినా 700 శ్లోకాలు, కానీ ఆ అవధానానికి సిలబస్ ఉండదు. అందుకనే అది విశ్వవిఖ్యాతిని పొందింది. ఇది కూడా ఒక రకమైనటువంటి చైతన్యాన్ని కలిగించేటువంటి అవధాన కార్యక్రమం. కృష్ణ పరమాత్మ ప్రబోధించినటువంటి భగవద్గీతను అందరూ కూడా చదవాలి, అందరూ అందులో చెప్పినటువంటి విషయాన్ని తెలుసుకోవాలి, వాటిని తెలుసుకుని వారి జీవన విధానంలో ఆచరించాలి, చక్కగా దాన్ని ఆచరించి సుఖవంతమైనటువంటి జీవనాన్ని అనుసరించాలి, పొందాలి, ఆనందంగా జీవించాలి. కృష్ణ పరమాత్మ బోధించినటువంటి జీవన నైతిక విలువల్ని ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకుని మన జీవన విధానాన్ని సాగించినప్పుడు మనకి చక్కగా చిన్ననాటి నుండి జీవితం ముగిసిపోయేంత వరకు కూడా ఎంతో సంతోషంగా మనం జీవించగలం. అవన్నీ కూడా ఎన్నో రహస్యాలు ఈ గీతలో మనకి తెలుపబడ్డాయి. అవన్నీ కూడా ఉన్నాయి. అంతటి మహత్తరమైనటువంటి రహస్యాలని జ్ఞానాన్ని తనలో నిక్షిప్తం చేసుకుంది గీత అని తెలపడం కోసం ఈ గీతావధానాన్ని చేయడం జరుగుతుంది. భగవద్గీత యొక్క ప్రచారం ప్రసారం ఈ రెండు యొక్క ఈ రెండింటి యొక్క విషయం మీద ఈ భగవద్గీత అవధానం జరుగుతుంది. ఈ అవధానంలో ముందుగా కృష్ణ పరమాత్మను ప్రార్థించి తర్వాత నాకు భగవద్గీతను చదవడానికి చిన్ననాటి నుండి కూడా ప్రేరణని ప్రోత్సాహాన్ని కలిగించి ఈనాడు ఈ అవధాన కార్యక్రమాన్ని ఇంతమంది మధ్యలో ఒక అవధానిగా ఈ వేదిక మీద కూర్చుని ధైర్యంగా చేయగలగడానికి కారణం ఎవరంటే ఏ మహనీయమూర్తి ఏ మహనీయమూర్తి శుభ వీక్షణ చేనను ప్రోచునిట్టు ఏ మహనీయమూర్తి శుభ వీక్షణ చేనను ప్రోచునిట్టు అంటే పద్య కవిత సరస్సు కదండి, ఒక పద్యం చెప్తే చాలా బాగుంటుంది అనేసి ఏ మహనీయమూర్తి శుభ వీక్షణ చేనను ప్రోచునిట్టు తానే మహితాత్ముడు ఘన నిజేశ్వర సుకృపనందజేయునో తానే మహితాత్ముడు ఘన నిజేశ్వర సత్కృపనందజేయునో ఏ మృదుభాషి ఏ మృదుభాషి సద్గురు మహేశ్వర తత్వము బోధచేయునో ఆ మహనీయ రూపుని ఆ మహిమాస్వరూపుని కుమరాలిష సద్గురునంజయించదన్ ఆ మహిమాస్వరూపుని కుమరాలిష సద్గురునంజయించదన్. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క నవమ పీఠాధిపతులు బ్రహ్మర్షి కుమరాలిష సద్గురు అనిలు వారు చిన్నప్పటి నుండి కూడా వారి సభల్లో ఇంతకు ముందు పాప ఒక చిన్న పాప చదివినట్లుగా నేను కూడా ఏయో 4 శ్లోకాలు రెండు అధ్యాయాలు నేర్చుకుని వారి దగ్గర చదివినప్పుడు వారు చాలా ఆనందించి భగవద్గీతను చదవండి భగవద్గీతను నేర్చుకోండి అని వారు చిన్ననాటి నుండి ప్రోత్సహించడం వల్ల నేను అన్ని శ్లోకాలు నేర్చుకుని దాన్ని ఒక అవధాన కార్యక్రమంలో మా గురువు గారు సచ్చిదానందమూర్తి గారు ఏ విధంగా చేశారో వారి దగ్గర ఈ అవధాన ప్రక్రియని కూడా తెలుసుకుని వారి దగ్గర భగవద్గీతను అంతటినీ కూడా నేర్చుకుని ఇవాళ అవధానం చేయగలరు. కాబట్టి ముందుగా మా గురుదేవులైనటువంటి ఉమరాలిష్ట స్వామి గారికి నమస్కరిస్తూ అలాగే నాకు భగవద్గీత నేర్పించినటువంటి సచ్చిదానందమూర్తి గారికి నమస్కరిస్తూ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి నమస్కరిస్తూ గురువులందరికీ నమస్కరిస్తూ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇక ఈనాటి అవధాన కార్యక్రమం ఇక్కడ నిర్వహింపబడటానికి మూల కారణం సూత్రంగా ఇచ్చినటువంటి వ్యక్తిత్వం. ఏ కార్యక్రమాన్నైనా ఈ కాలంలో నిర్వహించాలంటే చాలా కష్టతరమైనటువంటి పని అండి, ఎందుకంటే అందరినీ కూడా ఒక పాటిపైకి తీసుకురావడం ఆ కార్యక్రమాన్ని చక్కగా మొదటి నుండి చివరి వరకు కూడా నడిపించడం అంటే చాలా కష్టమైనటువంటి విషయం. అయినప్పటికీ కూడా వారు ఉన్నటువంటి అనుభవంతో ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆశీర్వదిస్తున్నటువంటి ఆంధ్ర పద్య కవిత సదస్సు అధ్యక్షులు కొట్టే కోటారావు గారికి నమస్కరిస్తూ సంస్కృత ఆంధ్ర భాషలలో చక్కనైన
भव्यपाण्डित्य वैभव प्रतिभा कलिगिनट्टि आंध्रपद्य समिति समिति अध्यक्षुलेन कोटरायाख्य बुधवर्य गुरुनितलतु ఎందుకంటే వారు సామాన్యులే కాదు, ఎంతో మంది నేటి కాలంలో పండితులని మనం ఎవరినైతే అనుకుంటున్నామో అటువంటి మహనీయులందరికీ కూడా విద్య నేర్పించి వారి గురువుగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కోటరావు. మన ప్రసిద్ధులైనటువంటి అవధాని ఎంతో మంది వారి దగ్గర చదువుకున్నటువంటి వారు. అటువంటి గొప్ప గురువు, చక్కని నిర్వాహకులు నన్ను ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నట్టు వారికి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి మెరుగుమెల్లి వెంకటేశ్వరరావు గారికి, విశిష్టాతిథిగా ముఖ్యాతిథులుగా విచ్చేసినటువంటి బిశెట్టి సత్యవతి గారికి, అలాగే విష్ణుమూర్తి గారులకు నమస్కరిస్తూ వారికి ఎన్నో పనులున్నప్పటికీ కూడా, ఎంతో కార్యభారం ఉన్నప్పటికీ కూడా నన్ను ఆశీర్వదించడానికి ఈ సమయాన్ని వారు వెచ్చించి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఎంతో మంది ప్రాష్టికులు ఉన్నారు, ఎంతో మంది ప్రేక్షకులు కూడా ఉన్నారు, వారందరూ కూడా సామాన్యులే కాదు. కొందరు సంస్కృతాంధ్రముల కోవిదులు కవిపుంగవుల్ మరికొందరు కావ్యకర్తలను, కొందరు వక్తలు, కొందరొజ్జలు, ఇంకొందరు కృష్ణబోధిత, చెప్తూ ఇది సాహిత్య రంగంలో ఒక చక్కని సమస్య. ఇది చాలా ప్రఖ్యాతమైనటువంటి పాదం కూడా. అలా ఆ పాదంలో అందరినీ కూడా నమస్కరిస్తూ, అందరూ సామాన్యులేం కాదు, అందరూ కూడా ఎంతో విశేషమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వారు, వారి వారి రంగాల్లో ఎంతో కృషి చేసినటువంటి మహనీయులు ఉన్నారు, ఇక్కడ రిటైర్ అయినటువంటి పండితులు ఉన్నారు, వారందరూ కూడా వచ్చేసి ఈ గంటసేపు అవధానాన్ని వీక్షించి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాటి అవధాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.